హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఆలు కుర్మా చపాతీలోకి చాలా చాలా బాగుండే ఆలు కుర్మా ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఆలు కుర్మాకి మనం ఆలు ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో పెట్టి ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టేసుకున్నానండి నేను వన్ విజిల్ చాలు సరిపోతుంది కట్టేసుకుని రెడీగా పెట్టుకున్నాను నెక్స్ట్ ప్యాన్ తీసుకుని ఇలా ఉడకపెట్టుకున్నాను చూడండి இல்லா உடிக்கு போயின் ஈ பாக తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ తొనలు ప్లస్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి చక్కగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకొని కలర్ వచ్చేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చక్కగా ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఓ పక్కన మనం ఈ ఆలు ఉడకపెట్టుకున్నాం కదా దాన్ని పీల్ కూడా పీల్ చేసేసి చక్క చక్కగా పీల్ తీసేసి మనం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకుంటు ఈలోగా ఇలాగా ఫ్రై అవుతున్నాయి ఓ పక్కన మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి మంచి కలర్ వచ్చినాయి ఇలా కలర్ రావాలి బాగా కలర్ రావాలి ఎందుకంటే ఆలు బాగా ఉడికినాయి కాబట్టి బాగానే ఉడికినాయి కాబట్టి ఇంకా మనం ప్యాన్లు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకబెట్టిన అవసరం లేదు తర్వాత పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా పసుపు వేసుకుని ఫ్రై చేసుకుంటే అది హెల్దీ కూడా పసుపు ఏ వంటకానికైనా చాలా మంచిదండి పసుపు వేసుకుంటే మనకు కూడా మన హెల్త్కి ఎంతో మంచిది సో అన్ని కర్రీస్లో పసుపు వేసుకోవడం ఒక హ్యాబిట్గా అలవాటు చేసుకోవాలి నెక్స్ట్ ఆలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఉడకబెట్టిన పీల్ ఆఫ్ చేసేసి ఆలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసాను టూ స్పూన్స్ వేసుకొని మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి టూ స్పూన్స్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు చూడండి బాగా ఫ్రై అయ్యాయి అలా ఫ్రై అవ్వాలి తర్వాత ఈ ఆలు ముక్కలు పీసెస్ ఉన్నాయి కదా మనం ఇన్ని పీసెస్కి మనం ఎంత కారం వేసుకోవాలో చూసుకోవాలి తర్వాత నేను షిఫ్ట్ చేసుకున్నానండి ఇందులో వేసాను నెక్స్ట్ ఉప్పు కారం తగినంత వేసుకోవాలి తర్వాత వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది వన్ గ్లాస్ తీసుకున్నాను వాటరు మన మిల్క్ గ్లాస్ సరిపోతుందండి బాగా పెద్ద గ్లాస్ అవసరం లేదు అలానే చిన్న గ్లాస్ అవసరం లేదు రెడీ అయిపోయింది చూడండి కొంచెం జ్యూసీగా దగ్గరికి వచ్చాక కట్టేసుకోవాలి అయిపోయిందండి మన ఆలు కుర్మ ఇది హాట్ రైస్లోకి చపాతీస్లోకి ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది ఆలు కుర్మ రెడీ అయిపోయింది చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ